నా పేరు విష్ణు, మీరు చూస్తున్నది విష్ణు టెక్లో. ఈరోజు మనం వివో V20 గురించి ఫస్ట్ ఇంప్రెషన్ ఏ విధంగా ఉందో చూద్దాం, మొబైల్ ఏ విధంగా ఉందో చూద్దాం, దాంట్లో ఉండే స్పెక్స్ ఏంటి, అదేవిధంగా దాని ప్రైసెస్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వివో V20. ఈ దీని 13th నుంచి అయితే ప్రీ బుకింగ్ స్టార్ట్ అయింది, 24th నుంచి ఇది డెలివరీస్ అనేది స్టార్ట్ చేస్తుంది. దీని ఫస్ట్ ఇంప్రెషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో డిస్ప్లే చూసుకుంటే మాత్రం 6.44 inch ఫుల్ HD ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే, 20:9 రేషియోలో ఆస్పెక్ట్ రేషియోతో మనకి స్క్రీన్ ఉంటుంది, 408 పిక్సెల్ డెన్సిటీతో మనకి మొబైల్ స్క్రీన్ అనేది ఉంటుంది. సైజ్ చూసుకుంటే డ్యువల్ సిమ్, డ్యువల్ స్టాండ్ బై, అదేవిధంగా ఇంకా మైక్రో SD కార్డు సపోర్ట్ ఉంటుంది. సో బ్యాక్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్, ఫ్లాష్ లైట్. సైడ్ చూసుకుంటే మాత్రం పవర్ ఆన్ ఆఫ్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. సో ఇది ఇప్పటి వరకు అయితే ఈ మొబైల్లో ఉంది మనకి. అదేవిధంగా మనం ఒకవేళ ఎబౌట్ ఫోన్లోకి వెళ్తే ఫ్రంట్ వచ్చేసి మనకి 44 MP కెమెరా. ఎబౌట్ ఫోన్లోకి వెళ్తే మాత్రం మనకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ 720G ప్రాసెసర్తో 5G ప్రాసెసర్ ఇది. అదేవిధంగా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇది 4000 mAh బ్యాటరీ, 33 W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తో వస్తుంది. సో ఇది బ్లోట్వేర్ అయితే ఉంటుంది, కొంచెం ఎక్కువ వివో ఫోన్ ఫంటా చాయిస్ కాబట్టి బ్లోట్వేర్ ఉంటుంది. సో దాంట్లో మనం వద్దనుకున్న యాప్స్ మాత్రం డిలీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనము దీన్ని కెమెరా సెటప్ చూసుకుంటే మాత్రం ప్రైమరీ కెమెరా వచ్చేసి 64 MP 1.9 అపచర్తో వస్తుంది, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా F2.2 అపచర్తో వస్తుంది, 2 MP డెప్త్ కెమెరా F2.4 అపచర్తో ఉంటుంది. సో ఫ్రంట్ డ్యూయల్ LED ఫ్లాష్ టోన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ దీంట్లో పనోరమా HDR కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 44 MP కెమెరా, 2.2 అపచర్తో మనకి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. USB టైప్ సితో వస్తుంది. ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఇది లాంచ్ చేస్తారు ఇండియాలో. ఇది 8GB 128GB స్టోరేజ్, 8GB 256GB స్టోరేజ్తో మనకి మొబైల్స్ అనేది అవైలబుల్ ఉంది. సో ఇది అండి వివో V20. సో చూసారు కదా వివో V20 ఫస్ట్ ఇంప్రెషన్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.